नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्यांशालु सागर तीरंलो उत्साह सागिन फिट इंडिया फ्रीडम रन प्रारंभिंचिन रेलवे डीआरएम चेतन कुमार श्रीवास्तव दलित युवकुनिकि शिरोमुंडनं विशाख शिवारु पेंदुर्तिलो अमानुष घटन प्रमुख निर्माततो सहा एडुगुरु अरेस्ट सिंहगिरिपै घनंगा प्रारंभमैन पवित्रोत्सवालु శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ వైదికులు జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాలు కుయుక్తులు కుతంత్రాలు ఎన్ని చేసినా రాజధానిని అడ్డుకోలేరు మంత్రి ముత్తంశెట్టి ఉద్ఘాటన ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం కరోనా నేపథ్యంలో వాల్తేర్ రైల్వే డివిజన్ బీచ్ రోడ్ లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించింది దీనిలో భాగంగా డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీనియర్ డిసిఎం త్రిపాఠితో కలిసి బెలూన్లు ఎగరేసి ఈ రన్ ను ప్రారంభించారు దేశమంతటా కరోనా వైరస్ విజృంభిస్తోంది అజాగ్రత్త వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దాడి చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించింది అందులో భాగంగా వాల్తే రైల్వే డివిజన్ బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించింది డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ సీనియర్ డిసిఎం త్రిపాఠిలు బెలూన్లు ఎగరవేసి రన్ ను ప్రారంభించారు పార్క్ హోటల్ నుంచి కాళీమాత టెంపుల్ వరకు రన్ సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని పిలుపుతో ఈ రన్ నిర్వహించినట్లు తెలిపారు వైరస్ తీవ్రత పట్ల ప్రజలను చైతన్యపరచడం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ రన్ లో రైల్వే అధికారులు విజయ్ కుమార్ నాగేశ్వరరావు జయరామ్ తదితరులు పాల్గొన్నారు The Fit India movement was started by Prime Minister Narendra Modi ji on 29th of August this year. This is always related with the birth anniversary celebrations of Mahatma Gandhi ji. Last year we have seen we had disposal of plastics and garbage. This year the Fit India movement has been started, and I already told you that we have only two things: a body and the soul. And without healthy body, soul is also of no use. So I mean, if somebody keeps himself fit, follow a healthy regime, eat healthy food, remain healthy with the physical healthy body, the mind will also be healthy. And then విశాఖలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన అగ్రవర్ణాల దురహంకారానికి పరాకాష్ఠగా నిలిచింది ఈ ఘటన రాజకీయంగా కూడా పెద్ద దుమారాన్ని రేగించగా ఈ ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా సినీ నిర్మాత బిగ్ బాస్ ఫేమ్ సెలబ్రిటీ నూతన్ నాయుడు ఉండడం విశేషం విశాఖ నగర శివారు పెందుర్తులో అమానుష సంఘటన చోటు చేసుకుంది ఇంట్లో పని మానేశాడన్న నెపంతో ఓ దళిత యువకుడిని 4 గంటల పాటు ఇంట్లో బంధించి శిరోముండనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది పెందుర్తి మండలం చెనముషిడివాడ గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కర్రి శ్రీకాంత్ అనే దళిత యువకుడు సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో గత 4 నెలలుగా పనిచేస్తూ వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల 15వ తేదీన పని మానేశాడు దీంతో ఆగ్రహించిన నిర్మాత కుటుంబ సభ్యులు శ్రీకాంత్ను 4 గంటల పాటు ఇంట్లో బంధించి చిత్ర హింసలకు గురిచేసి శిరోముండనం చేశారు ఈ ఘటనపై శ్రీకాంత్కు దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన నిర్మాత నూతన్ నాయుడు కుటుంబంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రముఖ వ్యక్తిగా ఉన్న నూతన్ నాయుడు ప్రస్తుతం వివాదానికి క్యారఫ్ అడ్రస్గా మారాడు తన ఇంట్లో పనిచేసే శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేయించి తన అమానవీయ వైఖరిని బయటపెట్టాడు విశాఖ జిల్లా పెందుర్తులో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం సృష్టించగా ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా కూడా పెద్ద దుమారాన్ని రేపుతోంది దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యాయి శిరోముండనం అనంతరం బాధితుడు శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించగా నూతన్ నాయుడుతో పాటు అతని భార్య మధుప్రియ ఇంట్లో పనిచేసే ఇందిర సౌజన్య ఝాన్సీ వరహాలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు
దీనికి సంబంధించిన వివరాలు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు. iPhone, one iPhone was lost. So this complainant, he has worked till 1st of August in that residence. After that, he has left the job. So yesterday, so they suspected that this person has taken away the iPhone. Like that, that is the original suspicion for which they called. And then they have tried to see his cell phone. What is his cell phone? WhatsApp, Avianni. Like that, they have tried to see. In the process, they have started doing and they have started abusing and beating up, and subsequently, which ended up in tonsuring. All the seven persons whom we have seen. So this person is supervisor. The person who is standing there, Varahalu. That person is Varahalu. He is a supervisor. Alias Madhu Priya, wife of Mr. Nutan Naidu. Then Indira, the lady who was the black color, who is wearing the black color dress and who has been consistently hitting, continuously hitting that lady. Ravi Kumar is the barber. Questioning cheyadam, hinsinchadam, dantlo, and tarvata they have also taken selfie while this tonsuring was done. They have also taken selfie of the act. So while cell phone kura manam tarvata delete chesinatuga undi, but we have seized their cell phone also and will be able to retrieve the recording which they have done of this act. Arresting the accused as well as gathering all evidences that is possible. I also request all the people that if any such instances happen, please come forward immediately. They will get immediate and appropriate prompt and fair response from police department. మరోవైపు ఈ ఘటన రాజకీయ పరంగా కూడా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఘటన వెలుగులోనికి రాగానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పోలీస్ స్టేషన్లో దళితులకు శిరోముండనం చేయిస్తుంటే ఇంకా బయట ఇలాంటి ఘటనలు ఎందుకు జరగవని ప్రశ్నించారు. గతంలో జరిగిన ఓ శిరోముండనం ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచల దేవస్థానం సింహాద్రి అప్పన్న శిఖరంపై పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఆలయ వైదికులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పాలికల్లో పుట్టమన్ను పోసి ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న దేవస్థానం సింహగిరిపై పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ వైదికులు ప్రారంభించారు. తొలుత ఆలయంలో అర్చకులంతా ఋత్విక్ వరణం ఉత్సవాంగీకారం నిర్వహించారు. చక్ర పెరుమాళ్లను పల్లకిలో వేంజేసింపజేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పుట్ట బంగారు మండపంలో ఆసినింపజేశారు. విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం నిర్వహించారు. పొట్టమన్ను నుంచి ఉంచి మంత్రగ్రహణాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాలాచార్యులు పొట్టమన్నుని శిరస్సుపై పెట్టుకుని వేద మంత్రోచ్చారణల మధ్య నాదస్వర వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకెళ్లారు. పాలికల్లో పొట్టమన్నును పోసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. హోమాలు నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కర్రి సీతారామాచార్యులు తదితరులు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. వైరస్ ఉధృతికి ప్రజలు వణికిపోతున్నారు. కోవిడ్ మహమ్మారి పంజా విసురుతూ పలువురిని బలి తీసుకుంటోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 988 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,806కు చేరాయి. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 248కి చేరింది. జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. కేసుల నమోదులో వీరప్రతాపం చూపిస్తోంది. మరణ మృదంగం మ్రోగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 988 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,806కు చేరాయి. చికిత్స పొందుతూ 5 మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 248కు చేరింది. 6,552 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 29,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతుంది. గ్రాంధికం నుండి వాడుకకు తెలుగు భాషను తెచ్చి వ్యావహారిక భాష అభివృద్ధికి గిడుగు రామమూర్తి పంతులు కృషి అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ సాగర తీరంలో గల తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాష దినోత్సవం, గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ శారదా కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు వ్యావహారిక భాషగా మారడానికి అధికారిక తెలుగు భాష దినోత్సవం, గిడుగు రామమూర్తి జయంతి ఉత్సవం బీచ్ రోడ్లో తెలుగు తల్లి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మంత్రి
ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ తెలుగు వ్యావహారిక భాషగా మారడానికి గిడుగు రామమూర్తి పంతులు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. విశాఖ పరిపాలనా రాజధాని తథ్యమని ఎవరు ఎంత అడ్డుపడినా ఆపలేరని ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుతంత్రాలు పన్నినా విశాఖలో పరిపాలనా రాజధానిని ఆపలేరన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదని గెస్ట్ హౌస్ను విశాఖలో నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు. సింహాచల దేవస్థానం భూములు లీజుకివ్వడం ఆనవాయితీగా వస్తోందని ఇప్పుడు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. గిడుగు రామమూర్తి పంతులు గారి 101వ జయంతి, జ్ఞానచంద్ అవార్డు గ్రహీత మన జ్ఞానచంద్ గారి బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, మంచి సంఘటన జరిగిన రోజు. గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున దేశంలోనూ ప్రపంచంలోనే ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మాతృభాష దినోత్సవం రోజున మనందరం కూడా రాబోయే తరాలకి మనం అందించాల్సింది ఈ విశాలమైన రోడ్లు, హైరైజ్ బిల్డింగ్స్తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు, మన మాతృభాషను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద. ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేయాలని దానికి ప్రభుత్వ అధికారులు రాగానే ఎండోమెంట్ మినిస్టర్ గారు, అజయ్ కల్లం గారు నాతో, బెందు తమ్మెల్ల గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ కూడా వేశారు. నిన్న కూడా ముఖ్యమంత్రి సమక్షంలో విజయసాయిరెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు మేము కూడా మాట్లాడుతున్నాం. ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తే ఒక 450 కోట్ల రూపాయలు దేవస్థానానికి ఆదాయం వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మిగిలిన భూమైనా కానీ చుట్టూ ప్రహరీ కూడా కట్టి దాన్ని కాపాడాలని ప్రభుత్వం ఉద్దేశం. దేవస్థానం భూములు లీజుకు ఇవ్వడం అనేది గతంలో ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు, దేవస్థానం ఆదాయం కోసం. అలాంటిది అది ఉంటే ఎండోమెంట్ మినిస్టర్ గారు పరిశీలిస్తారు. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాధన దుర్వినియోగం ఉండేది. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేదు, ఇలాంటి గెస్ట్ హౌస్ కూడా లేవు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా డబ్బులన్నీ 5 స్టార్ హోటల్స్ ఖర్చు పెట్టాడు. రాజధాని విశాఖ రాజధాని రావటం అనేది తథ్యం. అది మీరు సరే కొంతకాలం మీరు ఆనందపడవచ్చు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనేది ఎంత వాస్తవమో, విశాఖ రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు కాదు తలకిన తపస్సు అడ్డుకోలేరని చెప్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళితులపై దాడులు జరుగుతుంటే వైసీపీ దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హోంమంత్రి సుచరిత పేరుకే డిప్యూటీ సీఎం అని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఆమె చేతిలో ఎటువంటి అధికారం లేదని, సీఎం చేతిలో రబ్బర్ స్టాంప్ అని మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ చోద్యం చూస్తున్న ఆమె తీరే ఇందుకు నిదర్శనమన్నారు. హోమ్ మినిస్టర్ లాంటి వాటిని ఇచ్చినట్టు మేము దళితులను హోమ్ మినిస్టర్ని చేసామని చెప్తున్నారు. జరగటం అనేది లేదంటే హత్యలు జరగటం, ఆత్మహత్యలు చేసుకోవటం, దాడులు జరగటం. హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి పలకరించే పరిస్థితి కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ పలకరించే పరిస్థితి కానీ ఎందుకు రావట్లేదు నాకు అదే అర్థం కావట్లే. ఆవిడ జిల్లా దాటి, మా సుచరిత గారు కూడా ఆవిడ జిల్లా దాటి ఆవిడ బయటకు వచ్చి ఇలా పలకరించే పరిస్థితి కానీ, పరామర్శించే పరిస్థితి కానీ, లేదంటే ఏదైనా కార్యక్రమాలు కానీ వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లే. అంటే విషయం ఏంటంటే నాకు అర్థమైంది, అక్కడ దళితులకు అక్కడ స్వతంత్రం లేదు. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీకి కానీ, అక్కడ మినిస్టర్లకి కానీ, దళితులకి వైఎస్ఆర్సీపీ పార్టీలో స్వతంత్రం లేదు. అసలు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు పనిచేసుకునే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టే స్క్రిప్ట్లు చదివినకునేసరికి సరిపోతుంది వాళ్ళ పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారికి అసలు స్వతంత్రమే లేదండి. హోమ్ మినిస్టర్ గారు ఏంటంటే పరిస్థితి పాపం, పైనుంచి వాళ్ళ కాగితాలు తీసుకొస్తే ఇక్కడ సంతకం పెట్టండి అంటే ఇక్కడే సంతకం పెడతారంతే. అంతకుమించి ఆవిడకి పరిధి లేదు, ఆవిడకి అంతకుమించి ఇంకా ఫ్రీడమ్ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రబ్బర్ స్టాంప్ అంతే. సింహాచల దేవస్థానం పంచగ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానంలో తొలగించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోనూ తీసుకున్నట్లు గుర్తు చేశారు. ముందుగా సింహాచలేశుని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలక మండలి సభ్యులు మంత్రిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. భూములు లీజు వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారని, ఇవేమీ కొత్త విధానాలు కాదని స్పష్టం చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో దేవాలయాల ఆదాయాలు గణనీయంగా తగ్గినందున కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించక తప్పలేదని సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తిరిగి వారిని విధుల్లోనికి తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మరాంబ మంత్రి వెంట ఉన్నారు. దానిలో ఇబ్బంది భాగంగా వీళ్ళు కొంత కొన్న గురయ్యారు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఆయన మానవతా దృక్పథం మీద స్పందించి అక్కడే ఉన్నటువంటి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడ ఆదేశించడం మరి ఈ సందర్భంగా మళ్ళీ వాళ్ళని రీస్టోరేషన్ చేసినందుకు దేవస్థానం ఈఓ గారు చైర్మన్ గారు ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారు అలాగే ముఖ్యంగా ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడు ఒక మంచి మనిషి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని చెప్పడానికి రీస్టోరేషన్ ఇంకో గొప్ప విషయం అంటే నన్నే మరి విజయసాయిరెడ్డి గారు అడ్వకేట్ జనరల్ గారు ముఖ్యమంత్రి సమస్యలు మాట్లాడడం ఈ సింహాచలం పంచగ్రామాల సమస్య గురించి కూడా చెప్పడానికి సార్ పదివేల పది పది వేల మంది డైరెక్ట్ మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక లక్ష మంది దీనివల్ల ఇబ్బంది పడతారు ఎవరికి చెప్పాను. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం అయితే మరి సీఎం గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటారని చెప్పండి. మరి వెంటనే రేపు స్వామీజీ సెకండ్ వస్తారు సెప్టెంబర్ సెకండ్ రాగానే మళ్ళీ స్వామీజీ యొక్క డైరెక్షన్ తీసుకుని తప్పనిసరిగా ఈ సమస్య కూడా మనం పరిష్కారం చేద్దాం. ప్రైవేట్ ల్యాబ్లు ఆసుపత్రుల్లో కోవిడ్ టెస్టులు చేయించుకునే వారికి కొంత ఊరట లభించింది. ఇప్పటి వరకు 2,900 రూపాయలు తీసుకునే ఆర్టీపీసీఆర్ టెస్ట్కి 1,900 రూపాయలు మాత్రమే తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం వారు రిఫర్ చేసిన పంపించిన వారి నుండి గతంలో 2,400 రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం దానిని 1,600 రూపాయలుగా తగ్గించారు. దీంతో నగరవాసులకు కొంత ఆర్థిక భారం తగ్గినట్లయింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ భయాన్ని అధిక శాతం ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లు మరింత భయపెట్టి క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్మెంట్కు ఎలాగూ పెద్ద మొత్తంలో లాగేస్తున్నారు. ముందుగా కోవిడ్ నిర్ధారణ పరీక్షల పేరుతో వేలకు వేలు గుంజేస్తున్నారు. కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రైవేట్ ల్యాబ్లు ఆసుపత్రుల్లో కోవిడ్ టెస్టులు చేయడానికి నియమిత ధరలతో అనుమతులు ఇచ్చింది. గతంలో ప్రైవేట్ ల్యాబ్లు ఆసుపత్రుల్లో కోవిడ్ టెస్టుకు 2,900 రూపాయలు ప్రభుత్వ పరంగా రిఫర్ చేస్తే 2,400 రూపాయలుగా ధరను నిర్ణయించింది. ధర భారమైనప్పటికీ ప్రాణ భయంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ప్రజలు క్యూ కట్టారు. అయితే ప్రస్తుతం ఈ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు జారీ చేసింది. గతంలో ఉన్న 2,900 రూపాయల ధరను 1,900 రూపాయలుగాను 2,400 రూపాయల ధరను 1,600 రూపాయలుగాను తగ్గిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలకు కొంత ఆర్థిక భారం తగ్గినట్లయింది. సాధారణంగా ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్, హెచ్ఆర్సీటీ అనే 3 రకాల కోవిడ్ టెస్టులుంటాయి. ర్యాపిడ్ టెస్టులు ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. ఆర్పీటీసీఆర్, విఎల్ఎం, విటిఎం అని 2 రకాలుగా ఉంటాయి. ఈ టెస్టులు ఇప్పుడు ప్రైవేటు ల్యాబ్లు అలాగే ఆసుపత్రుల్లో అధికంగా చేస్తున్నారు. ఈ టెస్ట్ తర్వాత హెచ్ఆర్సీటీ చెస్ట్ అనే స్కానింగ్ ద్వారా కూడా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అయితే ఈ స్కానింగ్ టెస్ట్కి 4,300 రూపాయలు మినిమం ధరగా, ఆపై ప్రాంతాన్ని డిమాండ్ను బట్టి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఇంటి వద్దకు వెళ్లి చేయాల్సి వస్తే మరింత అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ టెస్ట్ రేట్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి నిర్ణీత ధరను ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు ప్రధాన సమస్య దేశంలో పట్టి పీడిస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని కరోనా. ఈ కరోనా అన్నది సామాన్యుడి పాలిట శాపం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రయోగశాలలోని వీటికి తగిన టెస్టులు కానీ వాటి తాలూకా ఎక్విప్మెంట్ కానీ లేదు. అందుకు సామాన్యుడు ప్రైవేటు ల్యాబ్లలోకి ఆశ్రయించక తప్పలేము. పూర్వం దీన్ని 2,900 వసూలు చేసేవారు. అదీకాక టెస్ట్ రిజల్ట్ వారము 10 రోజులు 15 రోజులు పట్టేది. అంటే టెస్ట్ రిజల్ట్ వచ్చేటప్పటికే వ్యాధి ముదిరిపోయేది. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు దాన్ని 1,900 తగ్గించారు. కానీ కుటుంబంలో ఒక మనిషికి వస్తే ఇంకా మిగిలిన 4 5 వాళ్ళకి కూడా పాజిటివ్ ఉన్నదా లేదా అన్న అనుమానం పట్టి పీడుస్తున్నది. అంటే 5 జరగవలసిన టెస్ట్ మీకు 10,000 చిల్లర పడుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ముందు మీ ప్రచార సాధనాల్లో ప్రజలకి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మీ తాలూకా ప్రభుత్వ వైద్యాలయాల్లో సరైన నిపుణుల చేత టెస్టులు చేయించి మంచి వైద్యాన్ని అవసరమైతే రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని తీసుకుని సేవాభావం సేవానిరతి ఉన్న వైద్యుల సహకారంతో ఈ కోవిడ్ కరోనాను తరిమి కొడితే మన జనజీవనంలో
మామూలు సాధారణ పరిస్థితులు రావడానికి 2 మాసాలు పడుతుంది. ప్రచార సాధనలే కాకుండా టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలోని మరియు ప్రజాప్రతినిధుల ద్వారా ఈ ప్రచార మాధ్యమాల్లో బాగా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు మానసిక ధైర్యంతో పాటు మేము ఉన్నాం అని చెప్పి ఆర్డీఓ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్థాయిలో వ్యక్తులు ఈ తాలూకా ప్రయోగశాలల మీద విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఈ ధరల పట్టికని కూడా ప్రదర్శించి వాళ్ళకి దోపిడీకి గురవ్వకుండా చూడాలని నా తాలూకా విన్నపం. అంతర్జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్స్లో ఉన్న హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి, స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో ఈ రోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించుకుని ఈ క్రీడాకారులని మనం గౌరవించుకుని సత్కరించుకుని మరి క్రీడల్ని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తు మన రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం, మరి ఆయన కూడా స్వతహా క్రీడాకారుడు ఉండటం చాలా అదృష్టం. మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించాలని, ఈ జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులకు 3 లక్షల రూపాయలు, బ్రాంజ్ మెడల్ సాధించిన క్రీడాకారులకు 4 లక్షల రూపాయలు, అలాగే గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 2 కోట్ల రూపాయలు ప్రతిభగల క్రీడాకారులని మట్టిలో మాణిక్యాలను ఎంకరేజ్ చేయాలని ప్రోత్సహించడానికి 2 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఎలా ఉండేదంటే ఎవరైనా సరే క్రీడాకారుడు కష్టపడి వాళ్ళు ఏదన్నా ఏషియన్ మెడల్ కానీ నేషనల్ కానీ ఒలింపిక్స్ తెచ్చుకుంటే వాళ్ళని మనం తిరిగి మా వాళ్ళు వచ్చింది చెప్పుకోండి. మా ఉద్దేశం, మా ముఖ్యమంత్రి ఉద్దేశం అలా కాదు. టాలెంట్ని హంట్ చేయటం, ఆ టాలెంట్ ఉన్నటువంటి పీపుల్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ క్యాస్ట్ రిలీజన్ క్రీడ్ ఎంకరేజ్ చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మరి అన్ని రకాల ప్రోత్సహించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అకృత్యాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ అసమర్థ పాలనకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ పాలన వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి దూకుడు అనుభవ రాహిత్యం కారణంగా పాలన గాడి తప్పిందన్నారు. దళితుల దాడులపై రాష్ట్రపతి జోక్యం చేసుకుంటే తప్ప ముఖ్యమంత్రి మాట్లాడరా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల వారికి కూడా అన్యాయం చేస్తుంది. ఎస్పెషల్లీ దళితుల పట్ల వీళ్ళు చేస్తున్న అకృత్యాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఆపలేకపోతున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ఒక చేతకాని గవర్నమెంట్గా ఇది ముద్ర వేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి వాళ్ళనే వేసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వరప్రసాద్ శిరోముండనం కేసు, రాజమండ్రిలో జరిగిన కేసు ఇంకా ఎవరు కళ్ళ ముందు వెళ్ళలే, దాని మీద జరిగే సరైన న్యాయం జరగలే, ఇంకా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు కూడా పూర్తి కాలే. అటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళా తిరిగి విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి నియోజకవర్గంలో ఈరోజు ఒక శ్రీకాంత్ అనే ఒక దళిత యువకుడిని శిరోముండనం చేయడం అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఎంత ధైర్యం ఉంటే ఒక దళిత వ్యక్తిని ఇంటికి పిలిపించి సీసీ కెమెరాల సాక్షిగా చుట్టూ అందరూ కూర్చొని కెమెరాల చేతిలో పట్టుకొని ఒకరు కర్ర పట్టుకొని శిరోముండనం చేయించారు అనుకుంటే వ్యవస్థ మీద అసలు వాళ్ళందరికీ భయం ఉందా లేదా నేను అడుగుతున్నా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యవస్థ మీద భయపడాలి భయపెట్టాలి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా చేతనైన గవర్నమెంట్ ఉంటేనే జరుగుతుంది. కానీ ఇది చేతకాని గవర్నమెంట్ కాబట్టి ప్రతిరోజు చూసుకుంటే దళితుల మీద జరుగుతున్న దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటితో ఒక్క దగ్గరైనా కూడా మనం సరిగా స్పందించుండి ఒక దగ్గరైనా సరిగా మనం న్యాయం చేయగలిగి ఉండుంటే కనుక ఇలాంటి పనులు పునరావృతం కావు. పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యాన మాతృభాష దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మద్దిలపాలెం జంక్షన్ తెలుగు తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తెలుగు తల్లి వేడుకల్లో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావుతో కలిసి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
అమ్మ భాషకు వందనం, మాతృభాషే న్యాయం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపకులు ఫణిసైన సూరి మాట్లాడారు. అమ్మ భాష గొప్పదనాన్ని వివరించారు. తేనె కన్నా తీయనది తెలుగు భాష అని, ఇంతటి మాధుర్యం కలిగిన ఈ భాషను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువానిపైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుహాసిని ఆనంద్ పాల్గొన్నారు. తెలుగు తల్లి విగ్రహానికి తెలుగు దండు ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్యగారి యొక్క ఆధ్వర్యంలో తెలుగు భాషా వికాసం కోసం అనేక మంది తెలుగు భాషాభిమానులు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. అంటే మన భాష కోసం మనం పోరాటం చేయటం అనేది భాష సంస్కృతి యొక్క రక్త ప్రవాహం. తేనె తేనె తెలుగు, తేనెలూరు తెలుగు అని అనేక రకాలుగా మాట్లాడి భాష గురించి గొప్పగా చెప్పే అవకాశం ఆలోచన అందరికీ ఉండొచ్చు. కానీ భాషని ఒక జీవితానికి ఉపయోగపడే భాష, బ్రతకడానికి ఎదగడానికి పనికొచ్చే భాషగా మార్చడం ఏదైతే ఉందో అది ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారబోతుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఒక ప్రాముఖ్యతను గుర్తించుకొని అందరూ కూడా ఈ బాటనే వస్తారు. ఎందుకంటే ఇది తప్ప ఇంకో తరుణోపాయం లేదు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి దేశం అవ్వాలన్నా, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలన్నా భాషా వికాసం ద్వారానే సాధ్యం. చాలా లోతైన విషయం. ఆ విధంగా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాలకి ఆ విధమైన జ్ఞానోదయం రావాలని చెప్పి మీ భగవంతుని కోరుకుంటూ, తప్పనిసరిగా తెలుగు తల్లి యొక్క ప్రభావం కేవలం నలుదిశలా పెరగాలని చెప్పి, తెలుగువాడి యొక్క గొప్పతనం అలాగే తెలుగు భాషా వికాసం విదేశాల్లో కూడా ఆ విధంగా వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ. ఆగస్టు 29 మన తెలుగు భాషా దినోత్సవం, గిడుగువారి 157వ జయంతిని పురస్కరించుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం దగ్గర కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తమైన 18 కోట్ల తెలుగు వాళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే, మన భాషను మనము కాపాడుకోవడానికి మన అందరం కూడా శాయశక్తులా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా మాతృభాష అంటే ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా మాతృభాష జరగాలని చెప్పడం జరిగింది. కానీ దౌర్భాగ్యము, దరిద్రం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏదో సామెత చెప్పినట్టుగా ఆంగ్ల మాధ్యమానికే కట్టుబడి ఉంది, కట్టుబడి ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండి మన మాతృభాషను కాపాడుకోవడానికి, భవిష్యత్తులో మన బిడ్డలకు అందించడానికి ఈ సందర్భంగా మనము ఒక కార్యక్రమాన్ని, గట్టి కార్యక్రమం, ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధపడుతున్నాం. కరోనా బారిన పడిన విలేకరులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయూతను అందించింది. అలాగే కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పెందుత జర్నలిస్టులకు జాప్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తూ వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు సాయం అందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాప్ ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు నెలలుగా కరోనా బారిన పడి కొంతమంది విలేకరులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి మా యొక్క జాప్ విశాఖ యూనిట్ తరఫున ఈరోజు మా యొక్క ఈ కరోనా బారిన పడిన విలేకరులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదే విధముగా అర్జున విలేకరి యొక్క వాళ్ళ అబ్బాయికి హెల్త్ ఆరోగ్యం బాగోక ప్లేటెట్స్ పడిపోతే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అతనికి కూడా మేము మా జాబ్ యూనిట్ తరఫు నుంచి ఏదో కొంత ఆర్థిక సహాయం మాకు తోచినంతలో మేము. వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామూర్తి పంతులు, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ల జయంతి వేడుకలు విఎంఆర్డీఏ ఉడా చిల్డ్రన్ ఏరినా థియేటర్లో ఘనంగా నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గిడుగు ధ్యాన చంద్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పలువురు క్రీడా భాషాభిమానులు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిడుగు ధ్యాన చంద్లు వారి వారి రంగాల్లో దేశానికి అందించిన విశిష్ట సేవలను గుర్తు చేశారు. గొప్ప భాష ఉద్యమకారుడు గిడుగు రామూర్తి పంతులని కీర్తించారు. 3 సార్లు ఒలింపిక్లోని స్వర్ణ పథకాలు సాధించిన ధ్యాన్ చంద్ హాకీ క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడని గుర్తు చేశారు. నేటి తరం భాష క్రీడాభిమానులు వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి సృజన పాల్గొన్నారు.
ఈ వ్యావహారిక భాష కూడా తెలుగు భాషే. వ్యావహారిక భాషలో కూడా పుస్తకాలు రాయొచ్చు, వ్యావహారిక భాషలో కూడా మనం మరి పాటలు పాడవచ్చు, పద్యాలు రాయొచ్చు, వ్యావహారిక భాషలో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చని జన సామాన్య జనాలకి మరి ఎక్కువగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గిరి రామస్ పంతులు గారు మరి వారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మాతృభాష దినోత్సవం కింద జరుపుకుంటూ పిల్లలు చదువు చదివిన తర్వాత చాలా మంది దేశ విదేశాల్లో ఉపాధి కోసం ఉద్యోగాల కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ తప్పలేదు, ఇంగ్లీష్ తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం తెలుగు అనేది మన తల్లిదండ్రులది, మన పుట్టిన దగ్గర వచ్చే వరకు ఉండేది మనకి తల్లిదండ్రుల మాతృభాష కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా రక్షించుకుని దీన్ని బాధ చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి గిడుగు రామ్మూర్తి గారు పంతులు గారు చేసినటువంటి వ్యావహారిక భాషా ఉద్యమం ఏదైతే ఉందో దానివల్ల అప్పటి వరకు కొందరికే పరిమితమైనటువంటి తెలుగు భాష అందరికీ వారి సొంత భాషగా వారు దాన్ని వాడుక భాషగా మార్చుకునే విధంగా వారు చేసిన కృషిని మనం ఎన్నటికీ మరవలేము. ఎందుకంటే అటు సాహిత్యం పరంగా కూడా వారి ఉద్యమం ద్వారా అనేక కొత్త రకమైనటువంటి సాహిత్యాన్ని కూడా తెలుగు భాష సాహిత్యాన్ని కూడా వారు కారకులయ్యారు. దాంతోపాటుగా ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు కానీ విద్యార్థిని విద్యార్థులకి సంబంధించి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి వ్యావహారిక భాషలో ఈ పుస్తకాలన్నీ కూడా రచించడం వలన ఒక పక్క చదివిన చదువు బాగా అర్థమవటమే కాకుండా నిరక్షరాస్యత తగ్గించడంలో కూడా వారి సేవ విశేషంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంవిపి కాలనీ సెక్టర్ 9లో శ్రీ సాయి సదన్ సేవా ట్రస్ట్ ప్రారంభమైంది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవిపి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ట్రస్ట్ను ప్రారంభించారు. కరోనా కిట్లు, హోమ్ ఐసోలేషన్ పేషెంట్లకు మెడిసిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవిపి మాట్లాడుతూ ట్రస్ట్ సేవా తత్పరతతో ముందుకు సాగి నిస్వార్థ సేవలు అందించడం ద్వారా అనతి కాలంలోనే అందరి మన్ననలను అందుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎండీ టి మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎంఈపి కాలనీ అప్పు గారి దగ్గర 18వ వార్డులో సాయి సదన్ సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇక్కడ అందరికీ పేదలందరికీ శానిటైజరు, మాస్కులు మరియు మందులు ఇవన్నీ పంచిపెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ పేదవాళ్ళు ఏ విధమైన హెల్త్కి సంబంధించి టెస్టులు చేసుకోవాలన్నా కూడా వీరు ఫ్రీగా ల్యాబ్ టెస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఆర్జీ గారు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మా వార్డు ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి ధనలక్ష్మి గారు, అదేవిధంగా అక్రమాన్ని విజయనారాయణరావు కూడా అందరూ కూడా వీళ్ళతో ఉండి ఈ కార్యక్రమం నడిపించడం చాలా మంచిగా చేస్తున్నారని నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు మోహన్ రెడ్డి. శ్రీ సాయి సదన్ సేవా ట్రస్ట్ ద్వారా పేద పేదలు కలిపి చేయాలని ఈ ట్రస్ట్ పెట్టాం. ఇది కరోనా కిట్ అందరికీ అందుబాటులో హోమ్ ఐసోలేషన్లో వాడుకోవచ్చు ఇంట్లో అందరూ. పేద పిల్లలు ఎవరికన్నా ఈ ట్రస్ట్ ద్వారా అందరికి హెల్ప్ చేద్దామని టెస్టులు అయినా స్కానింగ్లు అయినా మెడిసిన్స్ అయినా పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తాం, అందరూ రావచ్చు. ఇది పార్టీలకు అతీతం కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాను. దళిత యువకుడి శిరోముండనం ఘటనపై దళిత ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు ఘటనకు సంబంధించి 7గురిపై కేసులు నమోదు చేశారు. శిరోముండనం చేయించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. నూతన్ కుమార్ నాయుడు నివాసం, పెందుర్తి పోలీస్ స్టేషన్, స్థానిక ఎంపీడీఓ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. రోజు రోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని దళిత సంఘాల నాయకులు ఎస్ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేసినట్టయితే ఖచ్చితంగా ఈ కేసుని తప్పుదో పట్టించే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా ఎవరైతే శ్రీకాంత్ నూతన శిరోమండలం చేశారో ఆ శ్రీకాంత్ ని వెంటనే బయట పెట్టారా. ఇవాళ శ్రీకాంత్ ను అరెస్ట్ చేసినట్టు శ్రీకాంత్ ను బయట పెట్టకుండా ఇవాళ నూతన నాయుడికి అరెస్ట్ చేయకుండా శ్రీకాంత్ ను అరెస్ట్ చేసిన వాళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉన్నది. అందుకే వెంటనే స్పందించి నూతన నాయుడిని ఆయన వెనకతులు అందండి, ఎవరైతే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉన్నదో అని అందండి, కస్టడీలో తీసుకొని ఈ కేసును విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైనది, తీవ్రమైనదండి. గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో అది కులమత భేదాలు లేకుండా ఎవరైనా ఎంతటి వారైనా ఎవరినైనా సరే కఠినంగా శిక్షిస్తుందండి ఈ ప్రభుత్వం. వారు ఎటువంటి తప్పు చేసినా సరే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదండి. అట్లాగే నిన్న జరిగినటువంటి సంఘటన దాన్ని కూడా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు
దృష్టిలో పెట్టుకొని వారి అంతటి వారినైనా సరే ఇప్పుడు ఇది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. జరిపోతలపాలెం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ గేటు వద్ద వంట వార్పు చేపట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం దశల వారీ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న తరుణంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ ప్రతినిధులు వరహాలు వెంకట్రావులు కోరారు. కరోనా నేపథ్యంలో ఇచ్చిన అడ్వాన్స్ను మాఫీ చేయాలని, కూలీ రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమను 4వ తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధం జరుగుతుంది కావున ఆ జరిపిన కారణంగా మా అమలేస్కి చాలా ఉపాధి కోల్పోయింది. అంచెందులుగా నిషేధం చేస్తానన్న గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ అంచెందులుగా నిషేధం చేసినట్టయితే మన గవర్నమెంట్ మన ద్వారా మనకి 4వ తరగతి ఉద్యోగులుగా ఏదో పని కల్పించాలని మనం డిమాండ్ చేస్తూ అలాగే ప్రతి దినము మాకు ఉదయం 9 గంటలకు వస్తున్నాము, సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే 300 రూపాయలు వస్తున్నాయి. ఈ సాలీసాలిన జీతాలతో మా కుటుంబాలు ఈదులు పడుతున్నాయి. అలాగే మా కుటుంబాలు గవర్నమెంట్ నేరుగా ఆదుకోవాలని కోరుకుంటూ తర్వాత మా డిమాండ్స్ పిఎఫ్పిఎస్ఏ సౌకర్యం. తనని అన్యాయంగా విధులు నుంచి తొలగించిన కాలానికి చెందిన జీతం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సంగారెడ్డి సోరపుడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకు రావాల్సిన రిటైర్మెంట్ సొమ్ము మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయ విలువలు ప్రమాణాల కోసం, బహుజనుల హక్కుల కోసం 2015 నుంచి నేటికి 1785 రోజులుగా ఇక్కడ ధర్మ పోరాట దీక్ష కొనసాగిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలు ఆశ్రిత పక్షపాతం భూ కుంభకోణాల మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి గారికి తెలియడం జరుగుతుంది. అలాగే నాకు జరిగిన అన్యాయానికి కష్టానికి నష్టానికి అఖిలపక్ష సమావేశాల తీర్మానం ప్రకారంగా 500 కోట్లు చెల్లించాలని, లేని ఎడల తత్సమానమైనటువంటి యూనివర్సిటీ ఆస్తులను స్వాధీనం చేసుకోబడినని కూడా అంతకాలంలోనే అతి త్వరలోనే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలో వైసీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆదేశాలతో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యడ్ల సిద్ధార్థ ఆధ్వర్యంలో తాడిచెట్లపాలెం కూడలలో ప్లకార్డులు చేతబూని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడారు. దళిత పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ దళితులను వాడుకుంటే వైసీపీ దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మీరు చంద్రబాబు ముసుకులో ఉండి పదే పదే వ్యాఖ్యలు చేయడం సరికాదు. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి సముచిత స్థానం ఇచ్చి హోంమంత్రి కానీ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి కానీ ఇచ్చారు. మీరు చంద్రబాబు గారు ఉన్న టైంలో మమ్మల్ని అందరూ కలిసికట్టుగా ఉన్న వాళ్ళని విడదీసి 4 డివైడ్గా చేసి మీరు పదే పదే చంద్రబాబు నాయుడిని విమర్శించిన పోయి పదే పదే జగన్మోహన్ రెడ్డి విమర్శించడం సరికాదు. దయచేసి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. వర్ల రామయ్య గారు ఏదైతే దళితుడిగా పుట్టి ఆయన నాలాంటి తోటి దళితుడిని తలదించుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తుంటే, ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం సొంత లబ్ధి కోసం ఎస్సీగా దళితుడిగా పుట్టాలని అనుకుంటారా అని చెప్పిన స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడిని వెళ్ళి ఆయనకి కొమ్ము కాస్తూ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న మీ కార్యక్రమాలు చూస్తుంటే యావత్ దళిత ప్రజానికం అంతా కూడా సిగ్గుతో తలదించుకునే రోజు ఇవాళ మీరు తీసుకురావడం జరిగింది. భారతదేశం ప్రజానికం అంతా కూడా ఆయన్ని ఎంతో అప్రిషియేట్ చేస్తూ ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకొని మిగతా ముఖ్యమంత్రులు కూడా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 24 అవర్స్లో విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలో కర్రీ శ్రీకాంత్ అనే ఒక దళిత యువకుడు, 20 ఏళ్ళు పలాస వాస్తవ్యుడు, ఆయన మీద జరిగినటువంటి ఒక అటాక్ గుండు గీయించి సినీ నిర్మాత నూతన్ నాయుడు ఏ విధంగా అయితే ప్రవర్తించాడో దాన్ని కూడా ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం అలాగే మన నగర పోలీస్ కమిషనర్ దాన్ని యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ తీసుకొచ్చే విషయం మనం అందరం కూడా క్లియర్గా చూసాం.
అక్కినేని స్టేట్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన సినీ నటుడు నాగార్జున 61వ పుట్టినరోజు వేడుకలు వన్ టౌన్లోని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు రాము యాదవ్ ఆధ్వర్యంలో సభ్యులు కేక్ కట్ చేసి నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. నాగార్జున బర్త్డే వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని రాము యాదవ్ చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ మహానటుడు డాక్టర్ కేసీఎస్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడు అక్కినేని నాగార్జున 1986 మే 23 విక్రమ చిత్రతో చిత్రరంగ ప్రవేశం చేసి ఎన్నెన్నో సంచలన రికార్డులు సృష్టించి ప్రేక్షార్థులను గుండెలో ధర పుట్టిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో పాత్రలు చేసి అద్భుతమైన పేరు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న మహానటుడిగా ఆయన జీవితం ఇంకా ఎన్నాళ్ళు ఇంకా కంటిన్యూ అవ్వాలని 100 చిత్రాలు పూర్తి చేసుకొని మరెన్నో రికార్డులను సాధించాలని కోరుకుంటున్నాం. మా మిత్రులు రాము యాదవ్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం అన్ని పుట్టినరోజులకి అన్ని అంటే ప్రతి సినిమాకు ఫంక్షన్ చేయటం మా శ్రీనివాసు కె శ్రీనివాసు రాము యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా అభిమాన హీరో కింగ్ నాగార్జున గారి 61వ జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాం అండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వివేకానంద సంస్థ స్వచ్ఛంద సంస్థలో సేవా కార్యక్రమం తలపెట్టామండి. వృద్ధులకి దుప్పట్లు ఫ్రూట్స్ పంపిణీకి చేసాం, కేక్ కటింగ్ చేసామండి. ఆయన నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పలు రకాల పాత్రలు పోషించి సంచలనాలు సృష్టించాలని, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగర్ తీరంలో ఉత్సాహంగా సాగిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన రైల్వే డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ. దళిత యువకునికి శిరోముండనం. విశాఖ శివారు పెందుర్తిలో అమానుష ఘటన, ప్రముఖ నిర్మాతతో సహా 7 అరెస్టు. సింహగిరిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ వైదికులు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాలు. కుయుక్తులు కుతంత్రాలు ఎన్ని చేసినా రాజధానిని అడ్డుకోలేరు, మంత్రి ముత్తంశెట్టి ఉద్ఘాటన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.